హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈరోజు మనకు రెండు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చేసి నిరుద్యోగ భృతి గురించి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో, అదేవిధంగా వెలుగు న్యూస్ పేపర్లో ఖాళీలకు సంబంధించినటువంటి రెండు ప్రధాన వార్తలు అయితే మనం చూసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా రెండు నోటిఫికేషన్స్ కూడా రావడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి క్లియర్ కట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ లైక్ చేయండి. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ పొందవచ్చు. రీసెంట్గా వచ్చిన ప్రతి నోటిఫికేషన్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసి వాటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. రెగ్యులర్గా దాంట్లో కూడా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ అనకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రతిరోజు ఈవినింగ్ 7 to 8 దీనికి సంబంధించినటువంటి క్లాస్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ సెషన్స్. జస్ట్ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కానీ, తర్వాత యాప్లోకి వెళ్ళిన తర్వాత టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ అనే కేటగిరీని ఎంచుకొని తిరుపతి దోమటి అని సెట్ చేస్తే నా పేజ్ ఈ విధంగా వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. నేను స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు పొందవచ్చు. సో దీనికి అదే కాకుండా మనకు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పలు రకాల కోర్సెస్ మనకు అనకాడమీలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పెయిడ్ సెషన్స్ కనుక చూసుకుంటే 12+3 ఆఫర్ ఉంది. అదేవిధంగా 24+4 ఆఫర్ కూడా ఉంది. SAT 1000 కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ కూడా ఇంకా వర్తిస్తుంది. ఇంకా అదే కాకుండా దీనిలో పలు రకాల కోర్సెస్ ఇక్కడ చూడవచ్చు. కాకతీయ నేమ్ తోటి మనకు తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన కోర్సెస్, అదేవిధంగా లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన కోర్సెస్ స్టార్ట్ చేస్తారు. ఇంకా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫ్రీ మార్క్ టెస్ట్లు అయితే దీనిలో పార్టిసిపేట్ చేసి మీరు 1 ఇయర్ వరకు సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా పొందవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే 1 మంత్ నుంచి స్టార్ట్ చేస్తే 24 మంత్స్ వరకు మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్లు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు SAT 1000 అనే రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేస్తే 10% ఆఫర్ కూడా ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు తీసుకోగలరు. వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనకు నిరుద్యోగ భృతి మీద ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ వెలుగు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే మనకు నోటిఫికేషన్లకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. 1 by 1 క్లియర్గా చూద్దాం. మొదటగా ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ భృతి లేదు భర్తీ లేదనే టైటిల్తో మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. నిరుద్యోగ భృతి ఊసెత్తని సర్కార్, 3016 ఇస్తామని 2018 వెల్లడి. 1 time రిజిస్ట్రేషన్ నిరుద్యోగులే 24 లక్షల మంది, 29 లక్షలు ఉంటారని నిరుద్యోగ సంఘాలు. ఉద్యోగ ఖాళీల భర్తీపై ప్రభుత్వం మౌనవ్రతం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించినటువంటి ఖాళీలు 67128. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైల్ పెండింగ్, నిర్ణయంపై దోబూచులాట అని చెప్పేసి మనకి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో నానాటికి నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయి. అటు ఉద్యోగ నియామకాలు లేక ఇటు ప్రభుత్వం ఇస్తామన్న నిరుద్యోగ భృతి చేతి కందగా తీవ్ర నిరుత్సాహానికి గురి అవుతున్నారు. జనవరిలో మంత్రి కేటీఆర్ నిరుద్యోగ భృతి అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించి నిరుద్యోగులు ఆశలు చెగిరించాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కానీ ఇక్కడ 9 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ప్రకటన అమలుకు నోచుకోలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోనైనా అందుతుందా అన్నది అనుమానమే అని చెప్పేసి నిరుద్యోగ విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం కూడా ఎడ్డు తేలడం లేదు. దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయనే తప్ప అడుగు ముందుకు పడటం లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆశలు ఆవిరి అంటే ఇక్కడ చూడవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అయినా భృతి వస్తుందని నిరుద్యోగులు ఎంతో ఆశపడ్డారు. మంత్రి కేటీఆర్ ప్రకటనతో మరిన్ని ఆశలు పెంచుకున్నారు. కానీ ప్రభుత్వం ప్రకటన సరిపెట్టింది. 2018 ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి అందజేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీన్ని అయితే చేర్చడం జరిగింది. తర్వాత దాని గురించి మనకు 19-20 కావచ్చు, 20-21 కావచ్చు, 21-22 బడ్జెట్లో కూడా ఇప్పటి వరకు కూడా దీని గురించి మనకు బడ్జెట్ మాత్రం పెట్టలేదని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు నిరాశపరుస్తుందని చెప్పేసి మనం అప్డేట్ అయితే చూడవచ్చు. నిరుద్యోగ భృతి లేదు, ముఖ్యంగా నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన ఇవ్వట్లేదు. దాదాపు 67128 ఖాళీ ఉన్నట్లు గుర్తించినప్పటికీ ఇప్పటిపైన దీనిపైన సీఎంఓ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే ఖాళీల లెక్క తేలుస్తలే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో లేనట్టే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. వేకెంట్ పోస్టుల లెక్క తీస్తామని టీఆర్ఎస్ ప్లీనర్లో ప్రకటన. నెలల్లో నోటిఫికేషన్లు వస్తాయని సీఎం మాట ఉత్తదే. పోస్టులు నింపుతామని చెప్పబట్టి ఏడాదయ్య క్యాడర్ స్ట్రెంత్పై రిపోర్టు పంపి నెలైన
అప్రూవల్ చేయలేదు, ఓకే చేస్తే పోస్టులను భర్తీ చేయవలసి వస్తుందనే, ఎలక్షన్లు ఉన్నప్పుడే ఉద్యోగాల మాట అని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సర్కారు పూటకో మాట మారుస్తుంది, ఉద్యోగ ఖాళీల లెక్క ఇంకా తేలలేదని తాజాగా మరోసారి వెల్లడించింది. సో ఉద్యోగుల సర్దుబాటుతో ఖాళీలు ఏర్పడ్డాయని, ఆ వేకెంట్ పోస్టులను స్పష్టత రావాల్సి ఉందని చెప్పేసి సోమవారం జరిగినటువంటి టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రకటించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దీంతో ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో లేనట్టని తేలింది. నెల రోజుల్లోనే నోటిఫికేషన్లు వస్తాయని మొన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన ఉత్తేజాన్ని స్పష్టమైందంటూ ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. క్యాడర్ స్ట్రెంత్ రిపోర్టు పంపిన ఉద్యోగాల భర్తీపై ప్రతిసారి లెక్కలు మాటలు మారుస్తున్నటువంటి సర్కారు లేట్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అయితే ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాకముందు ఖాళీల లెక్క తీయలేదని చెప్పేసి మీటింగ్లు పెట్టారు, తర్వాత కొత్త జోనల్ వ్యవస్థ వచ్చిందని చెప్పి మరింత లేట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు క్యాడర్ స్ట్రెంత్ ఫైనల్ చేయలేదని సాక్ చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే మూడు రకాల సాకులు చెప్పి దీన్ని ఇట్లా పోస్ట్ పోన్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు క్యాడర్ స్ట్రెంత్ లెక్క తీల్చి ప్రక్రియ మొదలై మూడు నెలలు అవుతున్నా ఫైనాన్స్ కావచ్చు, మనకు జీఏడీ కావచ్చు డిపార్ట్మెంట్లో క్యాడర్ స్ట్రెంత్పై రిపోర్టు తయారు చేసి సర్కార్కు పంపాయి. ఆ రిపోర్టు పంపి నెల కావస్తున్నా కూడా సర్కార్ ఇంకా అప్రూవల్ ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అది ఓకే చేశాక ఉద్యోగులకు కొత్త జిల్లాల వారిగా ఆప్షన్లు మార్చుకునేందుకు ఆప్షన్లు ఇవ్వాలి, దానికి నెల పడుతుంది, ఆఫీసర్ దానికి నిలబట్టేటువంటి సమయం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆఫీసర్లు అంటున్నారు. అది పూర్తయితే భర్తీకి సంబంధించినటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరుగుతుందని చెప్పేసి దాన్ని లేట్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నట్లు ఇక్కడైతే చూడవచ్చు. కావాలనే ఫైల్ను పెండింగ్లో పెట్టినట్లు ఇక్కడ వీలైతే ఒక అప్డేట్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. కావాలనే ఈ నాన్సెన్స్ ధోరణి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కేవలం ఎలక్షన్ టైంలోనే ఈ విధమైనటువంటి ఉద్యోగాల మాటను ముందుకు తీసుకొస్తుందంటూ ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకు ఒక నోటిఫికేషన్ ఇక్కడ రావడం జరిగింది, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మితాని నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఇవన్నీ మనకు అప్రెంటిషిప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, దీనిలో ఇంజనీరింగ్ అప్రెంటిషిప్ ఉన్నాయి, డిప్లొమాతో ఉన్నాయి, అదేవిధంగా ఐటీఐ తోటి ఉన్నాయి. సో ఇంజనీరింగ్తో చూసుకుంటే 40 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ నెలకు 9000 స్టైఫండ్ అయితే వస్తుంది, 13th వరకు మీరు నెక్స్ట్ మంత్ 13th వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఐటీఐ డిప్లొమాతో కనుక చూసుకుంటే 8000 తోటి మీరు నెక్స్ట్ మంత్ 13 అన్నిటికీ 13th వరకు ఉంది. ఇక్కడ స్టైఫండ్ వచ్చేసి వీటికి 8000 ఉంది, ఐటీఐ తోటి కావచ్చు, ఇంకా అదే ఇంకా డిప్లొమా తోటి 7700 రూపీస్ అయితే ఉంది. వాటికి సంబంధించిన స్ట్రీమ్స్ ఇక్కడ ఇచ్చారు, మీరు వీటిలో కనుక ఐటీఐ అప్రెంటిషిప్ చేయాలనుకుంటే 13th లోపు మీరైతే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. వాటి యొక్క వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చారు, ఈ వెబ్సైట్కి వెళ్తే దాని యొక్క పూర్తి వివరాలు అయితే లభిస్తాయి, ఒకసారి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ మరొక పార్ట్ టైం అధ్యాపక పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ఆహ్వానం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మనకు కరీంనగర్లో ఉన్నటువంటి బొమ్మకల్ బైపాస్ మార్గంలో ఉన్నటువంటి విట్స్ కళాశాల క్యాంపస్లో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పురుషుల కళాశాలలో బీఏలో మనకు సోషియాలజీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ విషయ ఆ సబ్జెక్టులు బోధించడానికి, ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి, పార్ట్ టైం ప్రాతిపదికన బోధించడానికి అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుండి ఇక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 27 వరకు మీరు అప్లై చేసుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకి ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో 27th వరకు లాస్ట్ డేట్ ఉంది, అంటే ఈరోజు వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించి. ఇంకా సివిల్స్ పరీక్షల్లో సక్సెస్ కావడం ఎలా, ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ట్రైనింగ్, రేపు విజేతల ఇంట్రాక్షన్, రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ స్పెషల్ ప్రోగ్రామ్ అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు రేపు రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వారితో ఒక ఇంట్రాక్షన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి లైవ్ కూడా ఛానల్లో ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడైతే మనకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది. ఇక డిగ్రీతో పాటు బీఈడి 10+2 తర్వాత 4 ఏళ్ల కోర్సు ప్రవేశపెట్టినటువంటి కేంద్రం నూతన విద్యా విధానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది. సో ఈ మేరకు దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మనకు కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం 52 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవన్నీ మనకు టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ విధంగా కొన్ని సబ్జెక్టులో వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి బీఈడి కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన కోర్సు మీరు చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ద్వారా దీని యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. నెక్స్ట్ మంత్ 30 వరకు మీరు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది, డిసెంబర్ 30 వరకు ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఇక నిన్ హైదరాబాద్లో 26 పోస్టులు చూడవచ్చు. సో నిన్న మనం వీడియో చేసాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి,
సో చాలా మంచి ఉద్యోగాలు ఇవన్నీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నింపినప్పటికీ ఇలా ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ వర్కర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఆఫీసర్లకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. సో పూర్తి వివరాలు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రీవియస్ వీడియోలో ఒకసారి అయితే చూడండి. సో వీటన్నిటి గురించి మనం ప్రీవియస్లో అయితే చూసాము. సో ఇవి మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఇది ఎవరికైతే యూజ్ ఉందో వారికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మన ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ అయితే పొందుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.